ఇది రిపీట్ చేస్తాము సరిగ్గానండి. ఏ ఇవన్నీ తీసుకోకండి మీరు, ఓకేనా? గేజెస్ అంటే మనకి రైల్ కి రైల్ కి ఇన్నర్ ఇన్నర్ వ్యూ దగ్గర నుంచి ఉండే డిస్టెన్స్. శ్రీను, రైల్ ఉందా? ఈ రైల్ కి మీకు పీపీటీ కనపడుతుందా శ్రీను? ఇక్కడ ఈ రైల్ కి ఇన్నర్ పార్ట్ నుంచి ఇన్నర్ పార్ట్ వరకు ఉండే డిస్టెన్స్ ని మనం గేజ్ అని పిలుస్తాం. మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన గేజ్ ఎంత ఉంటుందంటే 1435 అనేది మన గేజ్, ఇండియన్ గేజ్ సారీ స్టాండర్డ్ గేజ్ 1676 నార్మల్. ఇది వరకు మనం యూజ్ చేసి బ్రిటన్ వీళ్ళందరూ ఓల్డెండర్స్ ఎంత యూజ్ చేసేవాళ్ళు 1435 గేజ్ ను యూజ్ చేసేవాళ్ళు. సో అవి పోను పోను మనకి గేజెస్ అనేది ఎందుకు మనం ప్రొవైడ్ చేస్తాం? ట్రైన్ అది వెయిట్ లోడ్ లోడింగ్ ని మనకి రైల్ కి ట్రాన్స్ఫర్ అవడానికి ఈజీగా ఉండడానికి గేజ్ డిస్టెన్సింగ్ అనేది మనం చూసుకుంటాం. సో గేజ్ డిస్టెన్సింగ్ బేస్ చేసుకున్నప్పుడు మనకి మన మెంబర్ పీపుల్ అనేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు, స్ట్రెంగ్త్ మెంబర్స్ అనేది. సో అలాంటప్పుడు మనకి లోడ్ ని కూడా క్యారీ చేయగలగాలి కదా, అందుకని పెంచుకుంటూ పోవడానికి లేదు ఐఆర్సీ మార్చడం కష్టం కదా. సో అందుకని ఒక స్టాండర్డ్ గేజ్ గా వాళ్ళు 1675 గేజ్ అనేది ఫిక్స్ చేసేసారు. అదే మన ఇండియన్ స్టాండర్డ్ గేజ్. సో ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ ని గేజ్ అని పిలుస్తారు. అలానే స్లీపర్ ఫస్ట్ రైల్స్, స్లీపర్స్, బలస్ట్, ఈ లోడ్ ట్రాన్స్ఫరింగ్ అనేది కూడా ఇలానే జరుగుతుంది. అక్కడ నుంచి సాయిల్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వీటిల్లో మనకి ఈ బలాస్ట్ యొక్క స్లోప్ ఎంత ఉందంటే 1.5:1 రేషియోలో మనకి ఈ స్లోపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలానే సాయిల్ కి కూడా ఎంబాక్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి, అంటే స్లోపీనెస్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి లోడ్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. సో మీకు లోడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎంత తీసుకుంటాం? 2:1 రేషియోలో మనకి సాయిల్ ని స్లోపీనెస్ మనం తీసుకుంటాం. సో మనకి గేజెస్ లో 3 టైప్స్ ఉన్నాయి, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్. ఈ 3 టైప్స్ లో బ్రాడ్ గేజ్ అనేది మనకి 1675 mm ఉంటుంది, మీటర్ గేజ్ అనేది 1000 mm ఉంటుంది, నారో గేజ్ వచ్చేసి 762 to 610 mm అనేది మనకి నారో గేజ్ అనేది ఉంటుంది. మనకు ఏదనుకుంటే ఒక గేజ్ నే మనం స్టాండ్ రెగ్యులర్ గా యూజ్ చేయం, అంటే కంటిన్యూస్ గా ఒకటే గేజ్ ఉండాలి అనేది కూడా పెద్ద రూల్ ఏమీ కాదు, మనం గేజెస్ ని మార్చుకుంటూ ఉండొచ్చు. సో బ్రాడ్ గేజ్, బ్రాడ్ గేజ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? అసలు డెఫినేషన్ గా మనం ఎలా రాస్తామంటే, హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ రైల్స్ విల్ బి 1675 mm అని ఉంటే దాన్ని మనం బ్రాడ్ గేజ్ అని పిలుస్తాం. శ్రీను అర్థం అవుతుందా? శ్రీను ఇంటనా లేదా పొలం పని చేస్తున్నావా? ఇంట్లో ఉన్నా మేడం, నోట్స్ రాస్తున్నా. ఓకే, ఏమంటే అర్థమవుతుంది కదా, డెఫినేషన్ అర్థమైంది కదా. సో ఆ గేజ్ ని మనం ఇండియాలో కాకుండా ఎక్కడెక్కడ వాడతాం? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రెజిల్, అన్ని ఏరియాస్ లో మనం వాడుతుంటాం. అర్జెంటీనాలో కూడా మనం దీన్ని వాడతాం. ఇది 50% ఆఫ్ ఇండియన్ రైల్స్ అనేవి ఆ ప్లేసెస్ లో మనకి యూజ్ చేస్తారు. అలానే వీటికి మనకి స్టెబిలిటీ, సూటబిలిటీ అనేది, బ్రాడ్ గేజ్ సూటబిలిటీ ఏంటివి, సూటబుల్ కండిషన్స్ ఏవేంటివి అంటే, బ్రాడ్ గేజ్ అంటే మనకి ఫండ్స్ అనేవి అవైలబిలిటీ ఉండాలి. అలానే రెవెన్యూ కూడా మనకి చాలా బ్రైట్ గా ఉన్నప్పుడే మనం బ్రాడ్ గేజ్ ని యూజ్ చేసుకోగలం. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అంటే, ట్రాఫిక్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, తర్వాత ఇంటెన్సిటీస్ అనేవి ఎక్కడున్నాయి, ఇండస్ట్రీస్, ఇలాంటి ప్లేసెస్ అనేవి ఎక్కడున్నాయి చూసుకొని ఈ బ్రాడ్ గేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. అలానే మీటర్ గేజ్, మీటర్ గేజ్ కి డెఫినేషన్ కూడా అలానే, టూ ప్యారలల్ లైన్స్ మధ్య ఉండే ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్ అనేది 1000 mm ఉంటే దాన్ని మనం మీటర్ గేజ్ అని పిలుస్తాం. ఈ మీటర్ గేజ్ ని కూడా ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్రెంచ్ లో యూజ్ చేస్తాం, స్విట్జర్లాండ్ యూజ్ చేస్తాం, అర్జెంటీనాలో కూడా యూజ్ చేస్తాం. ఇది మనం వీటిని ఇది ఎంత పర్సెంట్ యూజ్ చేస్తాం అంటే, ఇండియన్ రైల్స్ లో 40% ఆఫ్ ఇండియన్ ట్రాక్స్ అనేవి మీటర్ గేజ్ లో ఉంటాయి. సో దీని సూటబిలిటీ అనేది ఎలా ఉంటుంది? మనకి ఫండ్స్ అనేవి అవైలబిలిటీగా అవైలబిలిటీ ఇన్అడిక్వేట్గా ఉన్న ప్రాబ్లం లేదు, అంటే తక్కువగా ఉన్నా కానీ మనం ఈ గేజ్ ని యూజ్ చేసుకోగలం. దీని ప్రాస్పెక్ట్ రెవెన్యూ అనేది అంత బ్రైట్ గా ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్ కండిషన్స్ లో కూడా మనం మీటర్ గేజ్ ని అరేంజ్ చేసుకోగలం.
అలానే నారో గేజ్, నారో గేజ్ కి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? టూ ఇన్నర్ రైల్స్ మధ్య చెప్పు డిస్టెన్స్ 762 to 610 mm ఉంటే, ఇన్నర్ రైల్స్ 762 ఆర్ 610 mm ఉంటే మనం నారో గేజ్ ని యూజ్ చేసుకోగలం. సో ఈ నారో గేజ్ మనం ఎక్కడెక్కడ అంటే ఏ కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు? బ్రిటన్ లో, సౌత్ ఆఫ్రికాలో యూజ్ చేస్తున్నారు. ఇవి ఇండియన్ రైల్స్ లో కానీ ఎంత పర్సెంటేజ్ వరకు యూజ్ చేస్తారు అంటే 10% మాత్రం నారో గేజ్ యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ పర్సెంటేజ్ ని యూజ్ చేయరు. సో దీని సూటబిలిటీ మనకి ఎలా ఉంటుంది? వెన్ కన్స్ట్రక్షన్ ట్రాక్ ఈస్ వైడర్ గేజ్ ఈస్ ప్రొహిబిటెడ్ డ్యూ టు ద ప్రొవిజన్ ఆఫ్ షార్ప్ కర్వ్స్, స్టీప్ గ్రేడియన్స్ అండ్ నారో బ్రిడ్జెస్ అండ్ టనల్స్. అంటే ఎక్కడ యూజ్ చేస్తారు? షార్ప్ కర్వ్స్ అంటే కర్వీ ఏరియా ఎక్కువ లేని ప్లేసెస్ లో దీన్ని యూజ్ చేస్తారు. స్టీప్ గ్రేడియంట్ అంటే స్లోపీ నేచర్ ఉన్న ప్లేసెస్ లో కూడా నారో గేజ్ ని యూజ్ చేస్తారు. అలానే బ్రిడ్జెస్, నారో బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అంటే సన్నగా ఉండే బ్రిడ్జెస్ వేయాల్సి వస్తుంది కదా, అలాంటి సన్న బ్రిడ్జెస్ వేసే ప్లేస్ లో కూడా నారో గేజ్ ని యూజ్ చేస్తారు. టనల్స్ లో మోస్ట్లీ టనల్స్ లో మనం నారో గేజ్ నే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే గేజ్ టనల్ కి మనం టనల్ చేయడానికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేస్ లో మనం ట్రాక్ ఏరియాని కన్సిడర్ చేసుకొని కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే ఆ టనల్ ప్రొవైడింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ల్యాండ్ కంటే ఏదో సాయిల్ డిగ్ చేసి వేసాము అంటే సరే ఓకే అనుకోవచ్చు, కానీ టనల్స్ లో మాత్రం అలా ఉండదు. అది టనల్స్ లో మనకి హెవీగా ఉంటుంది అది డిగ్గింగ్ ప్రాసెస్ అనేది. సో అది ఒక ఒక ఏరియాకే కాదు, త్రూ అవుట్ ద టనల్ హిల్లి ఏరియా మొత్తం అలానే డిగ్ చేయాలి. కాబట్టి అంత వేస్టేజ్ చేసే బదులు మన ట్రాక్ నే వైడర్ రేంజ్ కాకుండా తగ్గించుకుని నారో రేంజ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది మనకి తగ్గిపోతుంది. సో అందుకని మనము దీన్ని తీసుకుంటాం, నారో గేజ్ ని మనం ప్రిఫర్ చేస్తాం. అలానే ఈ నారో గేజ్ ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే స్టీల్ ప్లాంట్స్ లో యూజ్ చేసుకో, అంటే ఇండస్ట్రీస్ లో మీరు చూస్తూనే ఉంటారు ట్రాక్ వేసి మెటీరియల్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీస్ లోనే లోపలే, తెలుసా? మీకు మూవీస్ లో కూడా వస్తుంటుంది ట్రాక్ వేసుకొని దాని మీద మూమెంట్ చేస్తూ ఉంటారు. బస్సెస్, ఇండస్ట్రీస్, బస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, బస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ ఫ్యాక్టరీస్ ఇవే కాదు కదా, మనకి ట్రైన్స్ ని కూడా ఇండస్ట్రీస్ లోనే చేస్తారు. కన్స్ట్రక్షన్ చేసే ప్రీకాస్ట్ బ్రిడ్జెస్ అవన్నీ చేసేప్పుడు కూడా ఇండస్ట్రీస్ లోనే చేస్తారు. ఆ మెటీరియల్ అంతా లేబర్ ఎత్తుకొని తీసుకెళ్లాలంటే ఎంత పడుతుంది? టైమ్ పడుతుంది కదా. షార్ట్ ట్రాక్ చేస్తారు కదా, మీరు సినిమాల్లో కూడా ఉంటాయి ఇవి. అలాంటి ప్లేసెస్ లో మనం ఈ ట్రాక్స్ ని యూజ్ చేసుకున్నాం కొన్ని నారో ట్రాక్స్, పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఉన్నాయి కదా ఇవి మెట్రో రైల్స్, వాటి దగ్గర కూడా ఈ నారో బ్రిడ్జెస్ ని యూజ్ చేయాలి, నారో గేజ్ ట్రాక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవి ఆయిల్ రిఫైనర్ స్టీల్ ప్లాంట్స్. స్టీల్ ప్లాంట్స్ లో ఐరన్ ని మనం మోసుకెళ్ళగలం, చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి ఎంతో మంది లేబర్ ఎన్నో సార్లు రిపీటెడ్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. అదే ఒక ట్రాక్ వేసుకొని దాని మీద పెట్టేసి పంపించేసామంటే చాలా వరకు మనకి లేబర్ కాస్ట్ తగ్గుతుంది, ఇదేంది సప్లైయింగ్ టైం తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. సో అప్పుడు అందుకని మనం ట్రాక్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగా అర్థమవుతుందా శ్రీను, ఎక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ లో ఇంత పర్టికులర్ గా చెప్తున్నానో కొంచెం ఐడియా వచ్చిందా? సోనియా, దినేష్ ఉన్నాడు ఇవాళ, ఉన్నాడు ఉన్నాడు, అజయ్ కూడా ఉన్నాడు. సరే ఇలాంటి ప్లేసెస్ లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. శ్రీను అర్థమైందా? సోనియా అర్థమైంది మేడం. ఓకే, సో మనము గేజెస్ ని నేను ఇందాక ఏం చెప్పాను, ఒకే గేజ్ ని కంటిన్యూగా ఏం వేయరు, గేజ్ వేరియేషన్స్ అనేవి వస్తుంటాయని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కావలి నుంచి నెల్లూరుకి వేసాము, ఒకటే గేజ్ అంటే ఒకటే గేజ్ అంటే ఇప్పుడు బ్రాడ్ గేజ్ కావలి టు నెల్లూరు బ్రాడ్ గేజ్ వేయాలని రూల్ ఉందా? లేదు. మన ప్లేస్ వేరియేషన్స్ ని ఒకవేళ స్లోపీ ఏరియా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ అంటే లేవు, స్లోపీ ఏరియా ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది, అక్కడ మనము గేజ్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉన్నంత వరకు మనం గేజెస్ ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అసలు అలా చేంజ్ చేయడం వల్ల మనకు ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే ఎకనామికల్గా ఉంటుంది.
సో మనకి మనీ అనేది సేవ్ అవుతాయి. ఎందుకంటే గేజ్ లెంత్ తగ్గిస్తున్నాం అంటే మనకి చాలా వరకు మెటీరియల్ సేవ్ అవుతుంది కాబట్టి అది మనకి ఎకనామిక్గా ఉంటుంది. తర్వాత స్టీపర్ గేడియన్ షార్ప్ కర్వ్స్ దగ్గర మనకి ల్యాండ్ని పెద్ద చేసుకోవడం ఈజీవా, ట్రాక్ తగ్గించుకోవడం ఈజీయా? మేడం ల్యాండ్ని బిల్డ్ చేసుకోవడం ఈజీయా, ట్రాక్ని తగ్గించుకోవడం ఈజీయా? నేనంటే స్టీఫెన్ వీళ్ళందరూ ఉన్నారు, క్లియర్గా అర్థం అవుతుంది, నేనే ఎక్స్ప్లెయిన్ చేశా, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పండి. ల్యాండ్ని ట్రాక్ వేయడం కోసం ల్యాండ్ని పెంచుకోవడం ఈజీయా, ల్యాండ్ చిన్నది ఉందని చెప్పి ట్రాక్ తగ్గించుకోవడం ఈజీయా? అర్థమైందా నేనేం అడిగాను? అర్థం కాలేదు మేడం, కొంచెం క్లియర్గా. ఇప్పుడు ఒక ట్రాక్ ఉంది, బ్రాడ్ గేజ్ లెంత్ ఎంత? 1675 mm. నారోత్ ఎంత? 600 1000 mm. అవునా? ఆ 1000 mm ల్యాండ్ అంతే. ఇప్పుడు ల్యాండ్ వచ్చేసి ఒక 600కే ఉంది, దానికి నారో గేజ్ సరిపోతుంది. లేదు, నేను ఆ ప్లేస్లో కూడా బ్రాడ్ గేజే వేయాలని చెప్పి ల్యాండ్ని 1000 mm పెంచుకోవడం ఈజీయా, లేక ఈ ఆ ఉన్న 600 ల్యాండ్లోనే మీటర్ గేజ్ పెట్టుకో ట్రాక్ వేసుకోవడం ఈజీయా? మీటర్ వేసేది ఈజీ మేడం, మీటర్ గేజ్ అదే నారో గేజ్ ఆర్ మీటర్ గేజ్ ఏదో ఆ లెంత్ సరిపోయేది వేసుకోవడం ఈజీ. ల్యాండ్ అంటే మళ్ళీ సాయిల్ తెచ్చి అది కాంపాక్షన్ ఇది చేసుకోవాలి. సో అదే ఇక్కడ చెప్పేది వీళ్ళు ఏమంటారంటే, స్టీపర్ గ్రేడియంట్ కర్వ్స్ దగ్గర ఉన్న షార్ప్ కర్వ్స్ దగ్గర ఉన్నాయి ఇలాంటి ప్లేస్లో సాయిల్ని తెచ్చి డిగ్ చేసుకోవడం, లేకపోతే సాయిల్ని ప్రిపేర్ చేసి అడ్జస్ట్ చేసుకొని ల్యాండ్ని డెవలప్ చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే పక్కన ఎవరిదైనా ల్యాండ్ తీసుకొని ఇదంతా అడ్జస్ట్ చేసుకొని చేయడం కంటే ఆ ఏరియాలో మనము ట్రాక్ని తగ్గించుకుంటే సగం పని అయిపోతుంది కదా. ఎట్లాగో ట్రాక్ వేయాలి, బ్రాడ్ గేజ్ ట్రాక్ చేసి అక్కడే వెయ్యాలి అనుకునే బదులు ఉన్న అవైలబిలిటీలో నారో గేజ్ వేసుకోవడం ఈజీ కదా. ఇక్కడ హిల్లీ ఏరియాస్లో ఉంది, ఒక కొండలే టన్నల్నే పెట్టాలి, టన్నల్ పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు టన్నల్ అంతా ఒకటే షేప్లో ఉండాలి, అంటే త్రూ అవుట్ ది టన్నల్ మొత్తం నారో గేజ్తో అయిపోయేదానికి బ్రాడ్ గేజ్ మొత్తం డిగ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఏది ఈజీ ప్రాసెస్? మనకి నారో గేజ్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్ అవునా? సో అలా అది చెప్పేది వీళ్ళు, అంటే మన టన్నల్ వేసుకోవడానికి ఇలాంటి వాటికి నారో గేజెస్ అనేవి మనకి ఇప్పుడు ఈ ఏరియా అంతా మనకి అంటే హిల్ ఎంటర్ అయ్యి టన్నల్లోకి ఎంటర్ అయ్యే వరకు మీరు బ్రాడ్ గేజ్ వేసుకోండి. బ్రాడ్ గేజ్ వేసుకున్నారు అంటే కొంచెం డిస్టెన్స్, ఎందుకంటే రైల్లో వీల్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఓకే, రైల్కి వీల్ అడ్జస్ట్మెంట్ లేదనుకోండి ట్రైన్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైన్ చేంజ్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఒక కొంత ఏరియా వరకు ప్లాట్ఫామ్లో దిగేంత వరకు బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ మీరు వేసుకుంటున్నారు. తర్వాత టన్నెల్లోకి వెళ్ళాలి, టన్నెల్లోకి నారో గేజ్ అనేది మనకి సూటబుల్, మనకి ఎకనామికల్ అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ ట్రైన్లో పీపుల్ని చేంజ్ చేసుకొని మనం దానికి సూటబుల్ ట్రైన్ ఎక్కేసి మనం నారో గేజ్ వెళ్ళడం ఈజీ ప్రాసెస్ అవునా? శ్రీను అర్థమైంది నేనేం చెప్పాను? అర్థమైంది మేడం. నిజంగా చెప్పాలంటే లాస్ట్ పాయింట్ అర్థం కాలేదు మేడం. లాస్ట్ పాయింట్ ఇప్పుడు సరే నేను చెప్తా, హైవే ఉంది మనకి, ఆ హైవే రోడ్డు మొత్తం బ్రాడ్ గేజ్ అనుకుందాం. మన కాలేజ్ దగ్గర హైవే ఉంది కదా, ఆ హైవే అంతా బ్రాడ్ గేజ్ చేసుకుందాం. ఇప్పుడు అక్కడ నుంచి మన కాలేజ్ లోకి ఎంటర్ కావాలి, హైవే దగ్గర ప్లాట్ఫామ్ ఉంది మనకి, ఈ లోపల నుంచి కాలేజ్ అనేది కాలేజ్ గేట్ అనేది మనకి టన్నల్ అనుకుందాం. కొండలోంచి టన్నెల్ తెలుసు కదా, కొండలోంచి డిగ్ చేసుకుంటూ వెళ్తాం, టన్నెల్ తెలుసు కదా, టన్నెల్ ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ హైవే దగ్గర ప్లాట్ఫామ్ మారి టర్నింగ్ తీసుకొని మీటర్ నారో గేజ్ లో నుంచి టన్నెల్ లోకి రావడం ఈజీయా, కొండ పగలు కొట్టుకొని మనం లోపల నారో గేజ్ ఈజీ కదా? కాబట్టి ట్రైన్స్ లో వీల్స్ ఉంటాయి కదా, కింద వీల్స్. ఇప్పుడు బ్రాడ్ గేజ్ కి 1675 mm వీల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అవునా? రైల్ మీదకే వీల్స్ ట్రైన్ వీల్స్ ఎక్కాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ 1675 mm ఉండే వీల్ ని పెట్టుకొని మనం ట్రైన్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అయిపోయిందా? శ్రీను వింటున్నా మేడం. ఆ వీల్స్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నా బానే ఉంది, నారో గేజ్ కి రావాలన్నప్పుడు ఆ వీల్స్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ట్రైన్ లో కుదురుతుందా కుదరదా? సరే కుదురుతుంది అనుకుంటే ప్రాబ్లం లేదు, కుదరలేదు అనుకుంటే ఏం చేయాలి, ప్లాట్ఫామ్ లో ప్యాసింజర్స్ దిగి ఎవరైతే ఈ టన్నెల్ నుంచి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ట్రైన్ దిగేసి ఈ నారో గేజ్ కి సెట్ అయ్యే ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ ఈ ఊరి సైడ్ వచ్చే ట్రైన్ అని
ట్రైన్ ఎక్కి మనం లోపలికి వస్తాం. అది జరిగే ప్రాసెస్ బ్రేకింగ్ ఆఫ్ వ్యూస్ అది అని చెప్తున్నా. ఇప్పుడు ఆ ట్రైన్ ని ఆ మీటర్ గేజ్ ని అంటే మన బ్రాడ్ గేజ్ ని బ్రేక్ చేసేసి, బ్రాడ్ గేజ్ కంటిన్యూటీని బ్రేక్ చేసి నారో గేజ్ వేసుకున్నాము అంటే మనకి యూజ్ ఏంటి? ఆ టనల్ పెద్దదాన్ని సైజ్ పెంచడం కంటే మన ట్రాక్ ని తగ్గించుకోవడం బెటర్, కాబట్టి మనం బ్రేకేజ్ ఆఫ్ గేజ్ అనేది మనకి యూస్ఫుల్ అని చెప్తున్నా. అర్థమైందా? శ్రీను సీరియస్ గా చెప్పు, ఇప్పుడు అర్థమైంది. అది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి టన్నల్ ప్లేస్ లో మనకి సేఫ్టీ కోసం కొంచెం దూరంలో ప్లాట్ఫామ్ అనేది మనకి ఉండాలి, కాబట్టి కొండ పక్కనే ప్లాట్ఫామ్ పెట్టుకోలేం కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం దూరం నుంచి నారో గేజ్ వేసుకుంటూ వస్తాం. ఈ టన్నల్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ చూసుకొని మనం బ్రాడ్ గేజ్ కావాలంటే బ్రాడ్ గేజ్ ఉంచుకోవచ్చు, కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇది విషయం. అర్థమైందా? అది అమ్మా డిసడ్వాంటేజెస్ కొద్దాం ఇప్పుడు. అలా బ్రేకేజ్ వల్ల అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. సో ఇలా డిసడ్వాంటేజెస్ అంటే ప్యాసింజర్స్ కి ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది. ఎందుకు? మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ నుంచి నారో గేజ్ కన్వర్ట్ చేసినప్పుడు ట్రైన్ దిగి మారి ఎక్కాలి అని చెప్పాను. ట్రైన్ దిగి మారి ఎక్కాలి అంటే అక్కడ ప్యాసింజర్స్ దిగడం మళ్ళీ ఎక్కడము, వాళ్ళ లగేజ్ అంతా మార్చుకోవడం, ఇది కొంచెం వాళ్ళకి ఇన్కన్వీనియన్సే కదా. స్ట్రైట్ గా కూర్చొని హ్యాపీగా స్టాప్ దగ్గర వ్యాన్ ఎక్కేసి కాలేజ్ దగ్గర దిగడానికి ఉండే ఫెసిలిటీకి మధ్యలో బస్సు మారి ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి ఆ బస్సు ఎక్కి రావడానికి తేడా ఉంటుందా ఉండదా? అది అది ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ప్యాసింజర్స్ కి. అలానే మూమెంట్ లో డిలే ఉంటుంది, ఎందుకంటే గూడ్స్ ఏమైనా ఎక్కించాలి అనుకున్నాము, ట్రాక్ నాపేసి కాసేపు అవన్నీ ఎక్కించుకోవడానికి టైం టేకింగ్ అనేది ప్రాబ్లమ్ గానే ఉంది. అంటే ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, మెటీరియల్ ఉంటుంది, దాన్ని షిఫ్ట్ చేయాలంటే ప్రాబ్లమే కదా అది. తర్వాత వేస్టేజ్ ఆఫ్ టైం, ఎందుకంటే ఆ ట్రైన్ కి ట్రైన్ కి అంటే దిగే ట్రైన్ ఎక్కే ట్రైన్ కి వీటన్నిటికీ టైమింగ్ వేరియేషన్ ఉండాల్సిందే. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు ఏంటి, అంతసేపు ప్యాసింజర్స్ వెయిట్ చేయాలి, వాళ్ళ టైం వేస్టా కాదా? వేస్టే కదా అది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లేబర్ అనేవాళ్ళు ఎక్స్ట్రాగా కావాల్సి వస్తుంది. ఎందుకు? మనకి అక్కడ ఏదో మనం గూడ్స్ పార్సిల్ పెట్టాము, ఇక్కడికి పంపించాలి అనుకున్నాము, ఎక్కడో కావాల్లో పెట్టుకున్నాము, సరే కావాల నుంచి హైవే వరకు బాగానే ఉంది, ఇక్కడ ట్రాక్ చేంజ్ అయింది లోపలికి రావాలి, అక్కడ ఏం చేయాలి, మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా లేబర్ పెట్టి ఆ ట్రైన్లో ఉన్న గూడ్స్ తెచ్చి ఇంకో ట్రైన్లో పెట్టించి ఆ ట్రైన్ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ గూడ్స్ని దింపుకోవాలి, ఎంతమంది లేబర్ అనవసరం. అక్కడ హైవే దగ్గర నుంచి అక్కడ కనెక్టింగ్ దగ్గర వేస్టే కదా లేబర్ మనకి. అంటే ఆ బ్రేకేజ్ రావడం వల్లే ట్రైన్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ట్రైన్ లో నుంచి ట్రైన్ గూడ్స్ మార్చాల్సి వచ్చింది, కాబట్టి లేబర్ అనేవాళ్ళు మనకు అవసరం అయ్యారు. ఇప్పుడు ఆ లేబర్ మన ఆ లేబర్ కి ఇచ్చే సాలరీ, ఆ లేబర్ వాళ్ళందరూ ఎక్స్ట్రానా కాదా మనకి? శ్రీను లేడు, వెళ్ళిపోయాడు. అది ప్రాబ్లం మనకి. సో అదొక ప్రాబ్లం. ఇలా అవన్నీ ప్రాబ్లమ్స్. తర్వాత అలా షిఫ్ట్ చేసేటప్పుడు మనకి ఆ గూడ్స్ అనేవి ఏమైనా డెలికేట్ ఐటమ్స్ అనుకోండి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఉండదా? అంటే వాళ్ళ కేర్ఫుల్ గా మన వస్తువు మనం జాగ్రత్తగా పెట్టాలని చెప్పి అందరూ పెట్టాలని ఉంటుందా? చెప్పలేము. సో అది మెటీరియల్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ కింద వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఏం శ్రీను మధ్యలో హోల్డ్ లో పెడతీవి, ఏ పాయింట్ దగ్గర వచ్చింది? ఇట్స్ ఓకే. ఏ పాయింట్ దగ్గర పెద్ద ఎక్కువ పాయింట్లు ఏం చెప్పలేదు. ఆ గూడ్స్ ని కావాల దగ్గర నుంచి కాలేజ్ చదివినప్పుడు మధ్యలో బ్రేకేజ్ వస్తుంది కదా, అక్కడ మనకి లేబర్ అనేవాళ్ళు థర్డ్ పార్టీ లేబర్ కావాల్సి వస్తారు. అంటే కావాలో అన్లోడింగ్ చేస్తాము, కరెక్ట్ కాలేజ్ లో అన్లోడింగ్ చేయాలి, మధ్యలో ట్రైన్ పార్టీ అన్నప్పుడు హైవే దగ్గర బ్రేకేజ్ వచ్చింది అంటే అప్పుడే దినేష్ కూర్చోబెట్టి వస్తుంది. అక్కడ బ్రేకేజ్ వచ్చింది అని మనం అనుకున్నాం, మీ బ్రాడ్ గేజ్ కి నారో గేజ్ కి హైవే దగ్గర బ్రేకేజ్ వచ్చింది అనుకున్నాం కదా. అలా అనుకున్నప్పుడు ట్రైన్ లో ప్యాసింజర్స్ మార్చినట్టే గూడ్స్ ని కూడా మార్చాలి. గూడ్స్ ట్రైన్ వచ్చింది అనుకో, అక్కడ మెటీరియల్ ని కూడా షిఫ్ట్ చేయాలి కదా ఇంకొక ట్రైన్ కి. షిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు లేబర్ అనే వాళ్ళు కావాలి కన్ఫర్మ్ గా, అప్పుడు ఆ లేబర్ మనకి ఎక్సెస్ కాదా బ్రేకేజ్ వచ్చింది వల్ల. అందుకని మనకి ఇలా గూడ్స్ చేంజ్ చేయడానికి లేబర్ అనే వాళ్ళు ఎక్స్ట్రాగా పడతారు, వాళ్ళ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా పడతారు, లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి కదా, అది మనకి ఎక్స్ట్రా కాస్ట్లు అవుతాయి. ఇలా కొన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పా.
ఇది విన్నావు ఫుడ్స్ అనేవి డామేజ్ అయిపోతాయి అలా చేంజ్ అవడం వల్ల మనం పెట్టిన జాగ్రత్తగా అందరూ పెట్టరు కదా సో కాకపోతే గూడ్స్ డామేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పాను ఇవి డిసడ్వాంటేజెస్ విన్నావుగా సో అది క్లాస్ కొంచెం ఎవరన్నా చెప్పు గేజ్ గేజ్ అనే దాన్ని కొంచెం మీరు డెఫినేషన్ చదువుకుంటే వెళ్ళిపోయారు కొంచెం గేజ్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఆ టర్మ్ గేజ్ అంటే నీకు అర్థం కాలేదు ఓకే టర్మ్